డేటా ఏం కనిపించేది కాబట్టి నేను బ్లైండ్ అని దాన్ని బేర్ చేయలేకపోయేదాన్ని. ఈవెన్ ఎవరైనా ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు అలాంటి టైంలో కూడా నాకు చాలా కష్టం అనిపించేది, నాకు కొంచెం కనిపించేది కాబట్టి గేమ్స్లో కూడా నన్ను తిరస్కరించేవాళ్ళు. సృజల తల్లిదండ్రులు ఇద్దరు రక్త సంబంధికులు. 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి సృజల కంటి చూపు తగ్గిపోవడం మొదలైంది. కంటి చూపును కాపాడుకునేందుకు ఎవరు ఏది చెప్పినా ఆమె తూచా తప్పకుండా పాటించేది. పూజలు చేస్తూ ఉండే దాన్ని, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేదాన్ని. అలాంటి ప్రాసెస్లో నాకు యేసుప్రభు గురించి ఒక ప్రార్థన మందిరం గురించి నాకు చెప్పారు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ దర్శనం కలగడం ద్వారా అదేవిధంగా పరలోకానికి వెళ్ళడానికి ఏ మార్గంలో వెళ్ళాలి, ఇరుకు మార్గం విశాల మార్గం అనే మార్గాల గురించి పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా ఇన్స్పైర్గా అనిపించింది. దాని ద్వారా నేను జీసస్ గురించి తెలుసుకోవాలి, నాకు పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగిందనమాట. యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకునేందుకు ఆమె టీవీలో వచ్చే క్రైస్తవ కార్యక్రమాలను ఆశ్రయించింది. అలా ఒకసారి సిబిఎన్ వారి నిరీక్షణ కార్యక్రమాన్ని చూసింది. అలాంటి టైంలో నేను నిరీక్షణ ప్రోగ్రాంని ఒక ఛానల్లో చూశాను. అప్పుడు సుధా అనే ఒక అమ్మాయి 2 చేతులు తన యాక్సిడెంట్లో కోల్పోయి, తన యాక్సిడెంట్ అయిపోయి 2 చేతులు పోయినప్పటికీ దాన్ని జయించి, ఆ బాధను జయించి తను పెయింటింగ్ చేసి మంచి అవార్డ్స్ విన్ అయ్యి తను ఎదుటి వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్గా బ్రతుకుతుంది అన్న విషయం నేను చూసినప్పుడు నా కనుచూపు పోయిందని నేను ఫీల్ అవ్వడం కాకుండా ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఎందుకు మారద్దు అని నాలో మోటివేషన్ కలిగింది. ఆ సాక్ష్యంతో సృజల ఎంతో స్ఫూర్తిని పొందింది. దాంతో ఆమె కూడా యేసుక్రీస్తు ప్రసన్నతను, ఆయన శక్తిని తన జీవితంలో అనుభవించాలని కోరుకుంది. వెంటనే ఆమె సిబిఎన్ నంబర్కు ఫోన్ చేసింది. సిబిఎన్ కాల్ సెంటర్కి నేను కాల్ చేసినప్పుడు కౌన్సిలర్స్ నాకు బైబిల్లో ఉన్న కొన్ని డౌట్స్ని క్లారిఫై చేశారు. అలానే నాకు అవసరమైన కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నన్ను ఎన్కరేజ్ చేశారు. సృజల యేసుక్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించింది. ఆ తర్వాత జీవితం పట్ల తన ఆలోచన విధానంలో ఒక పరిపూర్ణమైన మార్పు వచ్చింది. నేను నిరీక్షణ ప్రోగ్రాం చూడకపోయినా లేదా నాకు యేసుప్రభు గురించి తెలియకపోయినా, ఈరోజు అప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి నేను ఈరోజు బ్రతికి ఉంటానని నాకైతే నమ్మకం లేదు.